అనంతపురం జిల్లా హిందూపురం పారిశ్రామిక వాడలో గార్మెంట్ పరిశ్రమల్లో కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహిళలు గార్మెంట్ పరిశ్రమల ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. వీరికి మద్దతుగా నిలిచిన సిఐటియు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో నాయకులను పోలీసులు తరలిస్తుండగా గార్మెంట్ పరిశ్రమ మహిళా కార్మికులు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులకు మహిళా కార్మికులకు మధ్య కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత రెండు రోజులుగా తోముకుంట పారిశ్రామిక వద్ద గార్మెంట్స్ లో పనిచేస్తున్న కార్మికులు వేతనాలు బోనస్ ఇవ్వాలంటూ రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహిస్తున్నారు. వీరికి మద్దతుగా సిపిఎం సిఐటియు నాయకులు కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ రోజు తెల్లవారుజాము నుంచి పరిగి చిలమత్తూరు హిందూపురంకు చెందిన సిఐటియు నాయకులను గృహ నిర్బంధంలో తీసుకున్నారు. మరికొంతమందిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయినప్పటికీ కొంతమంది నాయకులు ఈ రోజు ఉదయం నుంచి గార్మెంట్స్ పరిశ్రమల వద్ద ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో కార్మికులకు పోలీసులకు తీవ్ర తోపులాట జరిగింది. దీంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ డౌన్ డౌన్ అంటూ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా కొంతమందిని సిపిఎం సిఐటియు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఓబుల్ కొండారెడ్డి పాల్గొన్నారు. ఏమీ ఇవ్వటం లేదు. మాకి ఉచితంగా బస్సులు కావాలి, బోనస్ కావాలి, దసరా బోనస్ కావాలి, శాలరీస్ పెంచాలి, మా డిమాండ్స్ అన్ని క్లియర్ చేయాలి. వాళ్ళు ఏమి పట్టించుకుంటారు లేదు. కంపెనీ ఓనర్ యజమాని రావాలి, మా తరఫున మాట్లాడిండే వాళ్ళని విడుదల చేయాలి. మాకు అమలు ఇవన్నీ తొందరగా క్లియర్ చేయాలి. మా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయాలి, మా డిమాండ్స్ అన్ని క్లియర్ చేయాలి. వాళ్ళు ధర్నా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. చేస్తాము, రెండు రోజులుగా చేస్తానంగా ఎవరు పట్టించుకోలేదు, రెస్పాండ్ చేయలేదు. వస్తారు, చేయండి పని. మీకేమి మీరు మీకు ఎవరు చెప్పినారు, వాళ్ళు చెప్పినారా వీళ్ళు చెప్పినారా అన్న మాట నేను ఇచ్చేస్తాను. సిఐటి వాళ్ళు వాళ్ళని ఏంటి పిలిపిస్తారు మీరు, వాళ్ళకి మీకేమి జిఎం అంతా మాట్లాడుతున్నారు. నన్ను అడగాల్సి ఉంటారు మీరు, నన్ను అడిగినంటే నేను చేస్తా అంటే అని. ఇంతకుముందే బస్ ఛార్జీలు పెంచిండరు, మేము పోయేసి ఎందుకు పెంచిండారంటే మాకు అమౌంట్ వాళ్ళు చాలదు అంటున్నారు, అందుకోసం పెంచినాము. మళ్ళీ గవర్నమెంట్ హాలిడేస్ ఏమన్నా సాటర్డే ఏమన్నా వస్తేగినా మన టైమింగ్స్ చేంజ్ చేసిండరు. 6 గంటల నుంచి 8 గంటల నుంచి 6 గంటల దాకా పని చేపించినారు. మళ్ళీ ఇప్పుడు శుక్రవారం గాంధీ జయంతి రోజు టైమింగ్స్ చేంజ్ చేసినారు. 3 రోజులు సెలవు చెప్తుంది ఎందుకు ఇవాళ వీళ్ళకి అనేసి చేంజ్ చేసినారు. వీళ్ళంతా ఇలా చేస్తున్నారు. శాలరీలు ఏమన్నా అడిగితే గినా చేయము, మా కంపెనీ లాస్ లో ఉంది అంటారు. కంపెనీ లాస్ లో ఎందుకు ఉంటుంది? కంపెనీ లాస్ లో ఉంటే గినా క్లోజ్ చేసుకోవాలి వాళ్ళు. వర్కర్స్ కి ఎందుకు అన్యాయం చేయాలా?
హాఫ్ శాలరీ ఇస్తున్నారు. అది ఒక ఐదు నెలల్లో అటెండెన్స్ బోనస్ ఇవ్వలేదు. 500 ఇచ్చేది 3500 రూపాయలు తీసుకున్నారు. మళ్ళీ లీవ్ లో వచ్చేసి 10 రోజులు మేము ఎక్స్ట్రా అమౌంట్ వేసిచ్చినామని అది కట్ చేసుకున్నారు. వీళ్ళంతా ఇలా అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు మేము ధర్నా చేస్తా అంటే మీరు చేయొద్దండి అంటారు. వాళ్ళు చేయకుండా మీరు చేయకుండా మాకు సిఐటీ వాళ్ళు వాళ్ళంతా సపోర్టింగ్ వస్తున్నారు. సపోర్టింగ్ వచ్చింటే దానికి ఇంకా వీళ్ళంతా వాళ్ళు మాట్లాడుకొని పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, మీరు చేయకూడదు ఇడా అనేసి అరెస్ట్ చేసిండారు. వాళ్ళు విడిపించాలా, మా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలా, పేమెంటే కానీ ఏందన్నా కానీ ఇంకోటి వర్కర్స్ కి ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేసిందా చేసి.